నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గాన్ని అవినీతిమయం చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డితో కలిసి బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరులో పర్యటించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా సర్కారు హయాంలో ప్రసన్నకుమార్ ఇసుక గ్రావెల్ దోపిడీ చేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్నారని విమర్శించారు. తాము అవినీతికి తావు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం జరుగుందో ఇక్కడ. ఒక ఎమ్మెల్యే సరైన ఉంటే కింద లీడర్లు అంటే నీ కెపాసిటీ లేదా, మీ లీడర్లు ఎసుకెత్తుకోబోతుంటే గ్రావల్ ఎత్తుకోబోతుంటే మట్టి దోసేసుకుంటుంటే కమిషన్లు తీసుకుంటుంటే నీకు కెపాసిటీ లేదా ఆపడానికి? ఈ రోజు మా ప్రభుత్వంలో జరగట్లేదు అట్లా, నా కౌవూరు కాన్స్టిట్యూన్సీలో అలా జరగట్లేదే. చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు, ప్రశ్నించే హక్కు ఉండదు. ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు. నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ ని పెట్టి వాళ్ల ద్వారా దోస్తుంది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నువ్వు చేస్తావు. ఒక్క మనిషికి డైరెక్ట్ గా నీ అప్రోచ్ అనేదే లేదు. తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి ఎందుకు వాళ్ళు బిల్లులు చేస్తారంటే నీ ప్రోద్బలంతో. నువ్వు ఒక్కొక్క వర్క్ లో 9 కోట్లు 10 కోట్లు పర్సంటేజ్లకి మించి వాళ్ళ దగ్గర ఇప్పుడు వరకు పనే జరగలేదు. మైపాడు రోడ్ లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకొని ఉన్నావు. ముదివర్తి కాజ్వే ఏమి పనులు జరగలేదు. ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి నేను వాళ్ల చేత మీరు రాంగ్ బిల్స్ వేశారు, మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈ రోజు. అదే విధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 30 ఏళ్ల నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను. నువ్వు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒక్క గ్రావెల్ కి ఎన్ని మిషన్లు పెట్టావయ్యా? నువ్వు ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా? పెట్టుండొచ్చు కదా.